ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాసేపట్లో జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ మేరకు కవితకు రిలీజ్ వారెంట్ ఇచ్చింది ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు. ష్యూరిటీ బాండ్లను రౌస్ ఎవెన్యూ న్యాయస్థానం అంగీకరించింది. ష్యూరిటీకి సంబంధించిన బాండ్లను కవిత భర్త అనిల్ కుమార్, ఎంపీ వద్దరాజు రవిచంద్ర సమర్పించారు. ఈ ప్రాసెస్ మొత్తాన్ని దగ్గరుండి పరిశీలిస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, ఇతర నేతలు తిహార్ జైలు వద్దకు చేరుకున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, ఇంకా ఎంత టైం పట్టే అవకాశం కనిపిస్తోంది? ఇదంతా ఆల్రెడీ ప్రాసెస్ అంతా పూర్తయిపోయింది కవిత తిహార్ జైలు నుంచి బయటకు రావడానికి. కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత గారు అటు జైలు నుంచి విడుదల కానున్నారు. ఇప్పటికే ఈ యొక్క కేసు ఏదైతే ఢిల్లీ మద్యం పాలసీ కేసులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సుప్రీంకోర్టు ఇవాళ బెయిల్ మంజూరు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. దీంతో పాటుగా 493 మంది సాక్షుల్ని ఏదైతే విచారించిన తర్వాత, దాంతోపాటుగా 5000 పేజీలకు పైగా ఛార్జ్షీట్ వేసిన తర్వాత కూడా ఒక్క ఆధారం సంపాదించలేదు అనే అంశానికి సంబంధించి కూడా అటు ఇప్పటికే ఈడీని కావచ్చు, సిబిఐని కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఏదైతే బెయిల్ మంజూరు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత గారు విడుదలగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇప్పటికే అక్కడికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఏదైతే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, మాజీ మంత్రులు చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రాసెస్కి సంబంధించి కూడా ష్యూరిటీ బాండ్స్ కూడా సమర్పించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అక్కడ ఏర్పాట్లను కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్భంగా ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాలు కావచ్చు, దాంతోపాటుగా ఈ ప్రజెంట్ జరుగుతున్నటువంటి ప్రాసెస్ అన్నింటికి సంబంధించి కూడా మనతో పాటు మాట్లాడడానికి అటు ఏదైతే అడ్వకేట్ లలితారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, ఒకసారి మనం చూడవచ్చు 5 నెలల క్రితం నుంచి కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి ప్రాసెస్ కావచ్చు, బెయిల్కి సంబంధించినటువంటి అనేక వాదోపవాదాలు కూడా జరిగినాయి, వాటి గురించి ఏమంటారు? మీకు అందరికీ తెలిసిందే, 15 మార్చ్ 2024 రోజున కవిత గారిని వచ్చి ఇక్కడ నుంచి అరెస్ట్ చేసి, హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత ఏప్రిల్ 11 ఏదైతే ఉందో ఈడీసీఐ వాళ్ళు కస్టడీలోకి తీసుకున్నారు. తర్వాత ఏదైతే ఉందో సబ్సిక్వెంట్లీ మేలో బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో ట్రయల్ కోర్టు రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేయగానే బేసింగ్ ఆన్ దట్ ఢిల్లీ హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. సో ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ ఫైల్ చేశారు. ట్రయల్ కోర్టు ఎప్పుడైతే బెయిల్ డిస్మిస్ చేశారో అప్పుడు 1 జూలై రోజు ఢిల్లీ హైకోర్టు కూడా బెయిల్ రిజెక్ట్ చేశారు. గ్రౌండ్ ఏంటంటే అందులో తీసుకున్న ప్లీ కూడా ఏంటంటే సెక్షన్ 45 ఆఫ్ పిఎంఎల్ఏ యాక్ట్ కింద కన్సిడర్ చేయాలి ఒక మహిళగా, ఒక మహిళకి సంబంధించి ఏదైతే ఉందో కన్సిడరబుల్ పాయింట్స్ ఉన్నాయి. సో ఆ పాయింట్స్ ప్రకారం తనకి బెయిల్ గ్రాంట్ చేయమని అడిగినప్పుడు తను సాధారణ మహిళ కాదు, సాధారణ మహిళలకైతే ఇది వర్తిస్తుంది, తను ఆల్రెడీ ఎంపీ ఉన్నారు, ప్లస్ మోస్ట్ ఎడ్యుకేటెడ్ పర్సన్, ప్లస్ చాలా సోషల్ యాక్టివిటీస్లో ఉన్నారు, షీఈస్ ఎ లీడర్, సో దానివల్ల ఏంటంటే షీఈస్ మోర్ దెన్ స్ట్రాంగ్ ఇనఫ్. సో అందుకని ఆ 45(1) ఆఫ్ పిఎంఎల్ఏ యాక్ట్ ఏదైతే ఉందో తనకి వర్తించదు, ఆ ప్రకారం నేను బెయిల్ ఇవ్వలేను అనేసి ఆ గ్రౌండ్ మీద బెయిల్ రిజెక్ట్ చేయడం జరిగింది ఢిల్లీ హైకోర్టు. సో ఇమీడియట్గా బేసింగ్ ఆన్ దట్ ఆర్డర్ సుప్రీంకోర్టులో అప్పీల్ ఫైల్ చేయడం జరిగింది. దాంట్లో ఈరోజు సుదీర్ఘంగా అంటే బోత్ సైడ్ ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత, ప్లస్ వాళ్ళు కౌంటర్స్ కూడా వేశారు బెయిల్ పిటిషన్కి, అదంతా జరిగిన తర్వాత ఈరోజు వాదోపవాదాలు జరిగాయి. అల్టిమేట్గా ఏదైతే ఉందో బేసింగ్ ఆన్ మెరిట్స్ ఈ మొత్తం సినారియో ఇప్పటివరకు జరిగింది, ఫ్రమ్ ది బిగినింగ్ ఏమైంది, అసలు ఎఫ్ఐఆర్ ఏంటి, ఛార్జ్షీటు, ఈ విట్నెసెస్, అసలు ఏమేమి జరిగింది, సో ఇవన్నీ పరిగణలకు తీసుకొని సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా ఏదైతే ఢిల్లీ హైకోర్టు బెయిల్ రిజెక్ట్ చేశారో దాన్ని కూడా తీవ్రంగా ఇచ్చేయడం జరిగింది. వార్నింగ్ లాగే ఆల్మోస్ట్ వార్నింగ్ ఇచ్చినట్టే ఇది ఏదైతే ఉందో తప్పుగా మీరు తీసుకున్నారు పాయింట్ని, అలా చేయకుండా ఉండాల్సింది, తను కంప్లీట్గా 45 పిఎంఎల్ యాక్ట్ కింద తనను కన్సిడర్ చేయొచ్చు, బెయిల్ గ్రాంట్ చేయాల్సింది అనే విషయాన్ని చెప్పడం జరిగింది. ప్రొసీడింగ్స్ ఏం జరిగాయంటే వాళ్ళకు, అంటే ఈరోజు ప్రొసీడింగ్స్ అంటున్నారా? ఈరోజు ప్రొసీడింగ్స్లో ఆర్గ్యుమెంట్స్ ఆల్రెడీ వాళ్ళు కౌంటర్స్ వేశారు కాబట్టి ఆర్గ్యుమెంట్స్ జరిగింది. ఆర్గ్యుమెంట్స్ జరిగినప్పుడు ఏఎస్డీ రాజు గారు ఎవరైతే ఉన్నారో చాలా ట్రై చేశారు ఆయన, ఈరోజు కూడా బెయిల్ రాకుండా ఉండాలని చాలా ట్రై చేశారు. సో దాంట్లో ఏంటంటే ఆయన వన్ ఆఫ్ ది పాయింట్స్ చెప్పడం ఏంటంటే ట్యాంపరింగ్ జరిగింది అనడము, ట్యాంపరింగ్ ఫోన్ ట్యాంపరింగ్ అనగానే ఆ విషయాన్ని కూడా ధర్మాసనం ఏదైతే ఉందో చాలా సీరియస్గా తీసుకుంది, అంటే ట్యాంపరింగ్ అనేది మీరు ఏ విధంగా దాన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు,
సెల్ ఫోన్స్ వాడడము ఆర్ ఏమంటారు ఫార్మాట్ చేయడము, మీకు ఎలా ట్యాంపరింగ్ అనిపిస్తుంది అట్లాంటి విషయాలని కూడా ఈరోజు ఫోకస్ చేశారు, ఫోకస్ చేయడం జరిగింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే ఈ ఆయన ఏంటంటే సేమ్ పిఎంఎల్ యాక్ట్ 45 కింద కూడా తను కన్సిడర్ చేయాలి బెయిల్ అన్నప్పుడు, లేదు లేదు ఆమెకి అది వర్తించదని మళ్ళీ ఏఎస్జీ రాజు గారు ఆర్గ్యుమెంట్ చెప్పడం జరిగింది. దాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకించారు ధర్మాసనము. సో ఈరోజు ఏదైతే ఉందో కండిషనల్ బెయిల్ ఇచ్చారు. సో అంటే ఈ నాట్ ఓన్లీ దిస్ కేస్, యూజువల్లీ ఎలా ఇలాంటి కేసెస్కి సంబంధించింది కొంచెం ఏదైనా తీవ్రంగా కొన్ని ఇంప్లికేట్ జరగడం అంటే కేసెస్ రిజిస్టర్ అయినప్పుడు యూజువల్గా వచ్చే బెయిల్ నార్మల్ కండిషన్సే అవన్నీ. సో ఆ కండిషన్స్ ప్రకారమే ఈరోజు బెయిల్ ఇచ్చారు. 10 lakhs 2 cases ఈచ్ షూరిటీ బాండ్స్ ఇవ్వమని చెప్పారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ పాస్పోర్ట్ ట్రయల్ కోర్టులో సబ్మిట్ చేయాలన్నారు. సో మనం ఇదేదో స్పెషల్ కేసు ఓన్లీ కవిత గారికే పాస్పోర్ట్ సీజ్ చేయి అట్లా ఏమి ఉండదు. సో ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో పాస్పోర్ట్ సరెండర్ చేయమని అడుగుతారు. సో ఆ విధంగానే ట్రయల్ కోర్టులో కూడా చేయమన్నారు, ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేయాలన్నారు, ప్రతిసారి కోర్టు అటెండ్ కావాలని చెప్పారు. సో ఈరోజు కూడా ఏమంటారు ప్రాసిక్యూషన్ సైడ్ అడ్వకేట్స్ చాలా ట్రై చేశారు ఏ విధంగానైనా కూడా బిల్ రిజెక్ట్ చేయించాలని, కానీ కంప్లీట్గా ఇప్పటివరకు జరిగింది ఎంతమంది విట్నెసెస్ ఎగ్జామిన్ అయ్యారు, సో ఇప్పటివరకు వాళ్ళు కలెక్ట్ చేసింది ఏంటి, అసలు సింగిల్ రూపీ కూడా ఇప్పటివరకు రికవరీ జరగలేదు, సో వాళ్ళు అంటున్న మాట ఏది అక్కడ ప్రూవ్ కాలేదు. అండ్ ఇంకా ట్రయల్ కావడానికి ఇంకా చాలా టైం ఉంది, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్, ఛార్జ్షీట్ ఫైల్డ్ అండ్ స్టిల్ దెర్ ఈస్ అ టైమ్ టు కన్క్లూడ్ ది ట్రయల్ కాబట్టి షీఈస్ కంప్లీట్లీ ఎంటైటిల్డ్ ఫర్ ది బెయిల్ అని చెప్పేసి తనకి ఈరోజు బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది. బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ కావడానికి బయటకు రావడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుంది? అంటే మేబీ ఇంకొక 1 hour పడుతుందేమో, బికాజ్ చాలా ఆల్మోస్ట్ 5 months నుంచి ఉన్నారు. సో ఇప్పుడు బెయిల్ ఆర్డర్ అంతా తీసుకొని సీల్డ్ కవర్ ఉంటుంది, అది జైలుకి తీసుకెళ్ళాలి, తర్వాత తను అక్కడ ఏం తర్వాత మళ్ళీ తనకు ఒక మెడికల్ టెస్ట్ ఉంటుంది, ఆ మెడికల్ టెస్ట్ కూడా ఏదైతే ఉందో అది చేసి తను అంత మంచిగా ఉన్నారు అని చెప్పి ప్రూవ్ ఇది అవుతుంది. సో మేబీ ఇంకొక 1 hour పడుతుండొచ్చు, అయిపోవాల్సింది ఇప్పటి వరకు, బట్ స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్, మేబీ 8:30 వరకు కవిత గారు బయటకు వచ్చేస్తారు. దాంతోపాటుగా 493 మందిని విచారించారు, 5000కు పైగా పేజీలతోటి ఛార్జ్షీట్ చేశారు, కానీ ఒక్క ఆధారాన్ని లభించకపోవడం, దాంతోపాటుగా 2 సంవత్సరాల నుంచి కూడా విచారణ చేసినటువంటి పరిస్థితి, ఎట్లా అర్థం చేసుకోవచ్చు ఈ కేసు? అంటే అసలు అది కేసే కాదు కదా, కావాలని ఏదైతే ఉందో సృష్టించారు ఒకటి, ఒక స్కీమ్ని, ఒక ఢిల్లీ పాలసీని. అంటే మెయిన్ దీంట్లో కీలకంగా మనం అంతా చూస్తే ఒకటే క్లియర్ ఇండికేషన్, కేజ్రీవాల్ని ఢిల్లీలో ఏదైతే ఉంది ఇరికించాలి, ఆయన గోవా ఎలక్షన్స్ అవి ఇవి ఏదైతే రిజల్ట్ తనకి ఏదైతే పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందో తనని కట్టడి చేయడానికి అని చెప్పేసి ఒక స్కీమ్ని, ఒక ఢిల్లీ పాలసీని తీసుకొచ్చి ఏదైతే ఇప్పుడు సత్సంబంధాలు ఉండే ఆ టైం సత్సంబంధాలతో ఉండేది మన ఢిల్లీ గవర్నమెంట్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ, సో ఈ విషయాన్ని చూసుకుంటూ కావాలని చెప్పి ఒక ఫాల్స్ కేసులో, ఒక అసలు కేసే కాదు అది, అట్లాంటి కేసులో ఒక కేసుని ఫార్మాట్ చేసేసి వీళ్ళందరినీ తీసుకొని ఇనీషియల్గా అసలు మీరు చూడాల్సింది ఇప్పుడు ఏదైతే లోపల ఉన్న పర్సను పిల్లయ్య స్టేట్మెంట్ ఈరోజు ఆర్గ్యుమెంట్స్లో కూడా అయింది, పిల్లయ్య స్టేట్మెంట్ చేంజ్ చేశాడు అంటే ఈడీ కస్టడీలో ఉన్న వ్యక్తే కదా, అప్పుడేం బయటకు వచ్చి ఆయననేం ట్యాంపర్ చేయలేదు, ఆయన ఎవిడెన్స్ని ఎవరు ట్యాంపర్ చేయలేదు, ఆయన ఎవరు బెదిరించలేదు, ఆ విషయాన్ని కూడా కోర్టు అన్నది. మరి మీరు ఏదైతే ఉందో స్టేట్మెంట్ చేంజ్ చేశాడు పిల్లయ్య అన్నారు, మరి అప్పుడు మీ కస్టడీలో ఉన్న వ్యక్తే చేంజ్ చేశాడు కదా, సో ఏ విధంగా మీరు అనుకుంటున్నారు అట్లా స్టేట్మెంట్ అదంతా ట్యాంపరింగ్ జరిగిందని? సో ఆ విషయాన్ని కూడా ధర్మాసనం అంగీకరించలేదు, వాళ్ళ వాదనలను తోసిపుచ్చారు ఈరోజు. దాంతోపాటుగా తెలంగాణ ఉద్యమంలో కూడా ఎమ్మెల్సీ కవిత గారు కీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితి కూడా మనకు తెలుస్తూ ఉంది. ప్రజెంట్ 5 నెలల పాటు కూడా వారు జైల్లో ఉన్నారు, ప్రజెంట్ ఈరోజు బయటకు వస్తూ ఉన్నారు, ఎట్లా అనిపిస్తూ ఉంది మీకు? చాలా సంతోషంగా ఉంది. అంటే ఒక ప్రముఖ వ్యక్తిని, ఒక అంటే మన తెలంగాణ ఆడబిడ్డని తీసుకెళ్ళి 5 నెలలు అక్రమంగా అన్యాయంగా తప్పుడు కేసులో ఎరిగించి ఎలాంటి ప్రూఫ్ లేకుండా, అసలు ఒక ఆరోపణ మాత్రమే, ఒక విట్నెస్, ఒక హియర్సే విట్నెస్ ఏదో అన్నాడు ఏదో ఉంది అని చెప్పడం తప్ప ఈ రోజు వరకు ఒక్కటి కూడా ప్రూవ్ చేయలేదు. అసలు వాళ్ళకు ఒక బేసిక్ ఒక ఎవిడెన్స్ కూడా లేదు, అసలు అలాంటిది జరిగితేనే కదా, సో అలాంటిది ఏమీ జరగలేదు. అండ్ మాకు చాలా సంతోషంగా ఉంది తను విజయవంతంగా 5 నెలల తర్వాత, అంటే ఇది కూడా మేము ఒక పోరాటం లాగే తీసుకుంటున్నాం, ఒక ఉద్యమం
ఉద్యమం లాగా, ఒక ఉద్యమ స్ఫూర్తితోనే మేము ముందుకు నడుస్తున్నాం. సో అదేవిధంగా కవిత గారు కూడా చాలా ధైర్యంగా ఆయన ఎన్నోసార్లు తను కోర్టుకు వచ్చినప్పుడు కూడా అందరి ముందు చెప్పారు, నేను ధైర్యంగా ఉన్నాను, నేను ఎలాంటి తప్పు చేయలేదు, కడిగిన ముత్యంలా బయటకు వస్తానన్నారు. అదే జరగబోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎన్నో ఎన్నో రకాలుగా బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఏదో అంటే బీజేపీ వాళ్ళతో కుమ్మక్కయ్యారనేసి బీఆర్ఎస్ పార్టీ ఆర్ బీఆర్ఎస్ అది కాంగ్రెస్ ఇట్లా ఎలిగేషన్స్ పెడుతున్నారు. సో వాళ్ళిద్దరు ఎలిగేషన్స్ మీరు క్లియర్గా క్లీన్గా ఒకవేళ అబ్జర్వ్ చేస్తే చాలా క్లియర్గా తెలుస్తుంది కవిత గారు నిర్దోషి అనేసి. అంటే కాంగ్రెస్ వాళ్ళేమో కావాలని మీరు కుమ్మక్కయ్యి ఇరికిచ్చారంటారు, వీళ్ళేమో మీరు కావాలని కుమ్మక్కయ్యి బెయిల్ అంటున్నారు. సో ఈ విధంగా మనం రెండు కోణాల నుంచి చూస్తే నిజమేందో తెలుస్తుంది. అంటే ఇది ఏదో రాజకీయ కుట్ర ఉంది, రాజకీయ లబ్ధి కోసమే. అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్, ఈ ఎలక్షన్స్లో పార్టీని దెబ్బతీయాలి. 10 సంవత్సరాల నుంచి పార్టీ ఎంతో మంచిగా తెలంగాణను అభివృద్ధి చేసింది, ఈ అభివృద్ధిని ఏదైతే ఉందో ఇంకా ముందు సాగనీయొద్దు. సో వీళ్ళని ఎక్కడో ఒకడ స్టాప్ చేయాలి. కవిత గారు ప్రముఖ వ్యక్తి, సీఎం కూతురు, సో తనని ఏ విధంగా ఉందో నేచురల్లీ ఇంట్లో లేడీస్ మీద ఎలా ఉంటే ఆడబిడ్డల మీద ఏదన్నా వచ్చింది అనుకోండి, ఇంట్లో అందరూ కొంచెం ఎమోషనలీ హర్ట్ అవుతారు, ఫీలింగ్లో ఉంటారు. సో ఆ విధంగా బ్లాక్మెయిలింగ్ పాలిటిక్స్ నడుచుకుంటూ అనవసరంగా ఫాల్స్ కేసులో తనని ఇరికిచ్చారు. మేడం, ప్రతి మహిళకు కూడా హక్కులు ఉంటాయి. ఇప్పుడు ఐపీఎంఎల్ యాక్ట్కి సంబంధించి కూడా, ఏదైతే పిఎంఎల్ యాక్ట్కి సంబంధించి కూడా ఉన్నా కూడా ఆ హక్కును హరించే విధంగా కూడా కొన్ని సందర్భాల్లో జరిగినటువంటి అంశాలు మనం చూస్తా ఉన్నాం. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ఇది వాళ్ళ మెయిన్ మోటివ్ ఏంటి? తనని ఏ విధంగానైనా కూడా బయటికి రానివ్వద్దు, పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయి ఇవన్నీ అయ్యే వరకు తనని బయటికి రానివ్వద్దు. సో దాంట్లో వాళ్ళకి ఏంటంటే ఒక మహిళనా లేకపోతే అది వాళ్ళకి కనిపించట్లేదు. ఒక ప్రముఖ ప్రాముఖ్యత చెందిన ఒక ఉద్యమకారుని కూతురు తను. సో ఆ ఉద్యమకారుణ్ణి, ఆ సీఎంని ఏదైతే ఉందో ఆయనని బలహీనపరచాలి. బలహీనపరచాలనే ఆ ప్రాసెస్లో వాళ్ళ మొత్తం టార్గెట్ కవిత గారిని చేశారు. అసలు తనకి సంబంధం లేని విషయంలో తనని అనవసరంగా ఇరికిచ్చి వాళ్ళు ఏదైతే ఇలాంటి పొలిటికల్ గేమ్ ఆడారు. నిజంగా కూడా అంటే ఏదన్నా నార్మల్, ఇప్పుడు తిను కవిత గారు పొలిటికల్ లీడర్ కాబట్టి ఇది ఇన్ని నెలలు నడిచింది. అసలు నేను బీయింగ్ అన్ అడ్వకేట్ చెప్తున్నా, ఇట్లాంటి కేసులలో హార్డ్లీ 1 నెల 15 రోజులు 1 నెల రోజుల లోపల బెయిల్ వచ్చేస్తుంది. సేమ్ పూచికత్తు ఉంటుంది, ష్యూరిటీ బాండ్స్ పెడతారు, పెట్టేసి వస్తుంది. ఇందులో పొలిటికల్ లీడర్స్ ఇన్వాల్వ్ అయ్యారు అనేసరికి దట్టు ఇంత ఫేమస్ పర్సనాలిటీస్ ఏదో విధంగా వాళ్ళని ఇరికించాలి. సో ఏంటి, ప్రతి టైం బెయిల్ పిటిషన్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నప్పుడల్లా ప్రాసిక్యూషన్ రావడము లేదు, మాకు ఇంకా దర్యాప్తు జరపాలి, ఇంకా విచారణలు జరపాలి అనుకుంటూ ఇచ్చేశారు. తను ఎప్పుడైతే 45 కింద తను ప్లీ అంటే రెమెడీ కోరారో, లేదు కన్సిడర్ చేయండి, మహిళగా నాకు ఏదైతే ఉందో ప్రాబ్లంగా ఉంది కాబట్టి మీరు ఈ సెక్షన్ 45 కింద నాకు బెయిల్ గ్రాంట్ చేయొచ్చు చేయండి అంటే, ఆ విషయంలో కూడా అప్పుడు ఈరోజు ఏ విధంగా అయితే రాజుగారు ఆర్గ్యుమెంట్ చెప్పారో సేమ్ అదే అప్పుడు ఢిల్లీ హైకోర్టులో కూడా. ఏంటి అంటే ఈమె సాధారణ మహిళ కాదు, షీఈస్ మోస్ట్ స్ట్రాంగ్ పర్సన్, ఒక ఎంపీ. సో అలాంటి వాదనలే వినిపించారు. ఒక సాధారణ మహిళకు కావాల్సిన రెమెడీస్ ఆమెకి ఇవ్వద్దని, మహిళ అంటే మహిళనే కదా, ప్రతి మహిళకి ఏదైతే సమస్యలు ఉంటాయో అది ఎడ్యుకేటెడ్ మహిళ కానివ్వండి, ఎంపీ ఉండనివ్వండి, ఆ మహిళ ఆర్ ఒక నార్మల్ కామన్ ఉమెన్ అని ఉండనివ్వండి, ప్రతి ఒక్కరికి సంబంధించిన సమస్యలు సేమ్ ప్రతి మహిళకి. సో ఒక మహిళకి సంబంధించిన కన్సిడరేషన్స్ ఏమి ఇవ్వచ్చు, ఎలా బెయిల్ గ్రాంట్ చేయాలనే సెక్షన్లో అసలు తినకే అది వర్తించదనడము ఎంత అన్యాయం చెప్పండి అసలు. సో దాన్ని కంప్లీట్గా ఢిల్లీ హైకోర్టు కూడా రాంగ్గా తీసుకొని, బేసింగ్ ఆన్ దట్ ఆమె అసలు వీక్ పర్సనాలిటీ కాదు, సాధారణ మహిళ కాదు అని చెప్పేసి ఇవ్వడము, అసలు దాన్ని కూడా ఈరోజు చాలా తీవ్రంగా పరిగణించింది సుప్రీంకోర్టు, అలా ఎలా అంటారనేసి. సో కావాలని ఆమె హక్కులను కూడా హరించడానికి ప్రయత్నించారు 5 నెలల నుంచి. మేడం, బీజేపీ పార్టీకి చెందినటువంటి కొంతమంది నాయకులు, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పునే తప్పు పట్టే విధంగా వారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం, వాటి గురించి మీరేమంటారు? కంప్లీట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. ఏదైతే బండి సంజయ్ గారు కానీ సమ్ ఎవరో మహేష్ గౌడ్ అంట, సో వీళ్ళు ఏదైతే ట్వీట్ చేశారో కామెంట్స్ చేశారో, ఒకవేళ ధర్మాసనం సుప్రీంకోర్టు న్యాయస్థానం సూమోటగా తీసుకుంటే వాళ్ళందరూ పోతారు. సో నేను ఏమంటున్నాను, అసలు ఇలాంటి కామెంట్స్ ఒక కోర్టు మీద ఎలా చేయగలరు? అంటే పార్టీస్ కుమ్మక్కయ్యి బెయిల్ ఇప్పించారనడం అంటే వాళ్ళు ఎవరిని, టు హూమ్ దే వాంట్ టు లైక్ టార్గెట్, అసలు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు, న్యాయ వ్యవస్థను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? సో ఏదైతే అబండాలు వేస్తున్నారో దే ఆర్ కంప్లీట్లీ బ్లేమ్ చేస్తున్నారు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ని. ఇట్ ఈస్ నాట్ దట్ 1 or 2 డేస్లో రాలేదు కదా, 5 నెలల సుదీర్ఘ పోరాటం, ఎన్ని బెయిల్ పిటిషన్స్ వేసి ఎన్నిసార్లు డిస్మిస్ అయ్యి ఎట్ లాస్ట్ పోయి సుప్రీంకోర్టులో వచ్చింది ఆఫ్టర్ హియరింగ్ బోత్ సైడ్స్ కంప్లీట్ బేసింగ్ ఆన్ మెరిట్స్ వచ్చినది ఆర్డర్ ఇది. సో ఆ మెరిట్స్ వచ్చిన ఆర్డర్ని కూడా కేంద్ర మంత్రి స్థానం సహాయ మంత్రి హోమ్ సహాయ మంత్రిలో ప్లేస్లో ఉన్న వ్యక్తి బండి సంజయ్ గారు అసలు అలా ఎలా కామెంట్ చేస్తారు? అసలు ఈ ఎమ్మెల్యేలు కానీ ఎంపీస్ కానీ ఎవరైతే కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళందరూ చట్టసభలలో ఉన్నారు,
చట్టసభలలో వెళ్ళి రిప్రజెంట్ చేస్తున్నారు, పీపుల్స్ని రిప్రజెంట్ చేస్తున్నారు. అలాంటి పీపుల్స్ని రిప్రజెంట్ చేసే వ్యక్తులు మాట్లాడాల్సిన మాటలా ఇవి? ఏ విధంగా వాళ్ళు బ్లేమ్ చేస్తారు కోర్టు ఆర్డర్ని? అసలు ఇది మొత్తం మీద 5 నెలల పాటు అన్యాయంగా ఎమ్మెల్సీ కవిత గారిని జైల్లో పెట్టారని కూడా, ఇది ఖచ్చితంగా కక్షపూరితంగా రాజకీయ కుట్రలో భాగంగానే వారిని అరెస్ట్ చేశారని కూడా చెప్తా ఉన్నారు. 4th స్టూడియో.